చందమామ కథ పోలిసెట్టి అనగా అనగా ఒక ఊరు ఆ ఊళ్ళో పోలిసెట్టి అని ఓ కోమటి ఉండేవాడు పోలిసెట్టి ఎంతో సంపాదించాడు ఖర్చు చేశాడు అయినా పోలిసెట్టి దగ్గర చాలా డబ్బుంది కానీ ఆ సంగతి ఎవరికీ తెలీదు పోలిసెట్టి ఇల్లు పూరి గుడిసె ఓనాడు గాలివాన వచ్చి గుడిసె కప్పు కాస్త ఎగిరిపోయింది గోడ కాస్త పడిపోయింది కూలివాళ్లను పెట్టి పోలిసెట్టి మట్టితో మళ్ళా గోడ పెట్టించాడు శెట్టి దగ్గర చాలా డబ్బు ఉన్నదని దొంగలు పసిగట్టారు కొత్త గోడ ఉసులు చూసుకుని అర్ధరాత్రి వేళ గోడకు కన్నం వేశారు ఒక దొంగ కన్నంలో నుంచి లోపలికి జ్వరబడుతుండగా గదు కూలిపడింది కన్నంలో దొంగ కిచుక్కుమని చచ్చాడు మిగిలిన దొంగలు పికబలం చూపించారు వెర్రి వెంగల్ రాజు ఆ ఊరికి రాజు ఆ రాజు దగ్గర దొంగలు ఫిర్యాదు చేశారు పోలిశెట్టి దొంగని చంపాడని వెర్రి వెంగల్ రాజుగారు పోలిశెట్టిని పిలిపించి దొంగని ఎందుకు చంపావు అని అడిగాడు మహాప్రభో ఇందులో నా తప్పేమీ లేదు పుచ్చుకునే డబ్బులు పుచ్చుకుని గోడ కట్టిన మేస్త్రి అట్లా ఆఘోరించాడు చూడండి న్యాయం అన్నాడు శెట్టి రాజు తాపి మేస్త్రిని పిలిపించి శెట్టిగారి గోడ అంత ఆసనాటగా ఎందుకు కట్టావు అని అడిగాడు మహాప్రభో ఇందులో నా తప్పేమీ లేదు కూలివాడు మట్టిలో నీళ్లు జాస్తిగా కలిపాడు అన్నాడు తాపిమేస్త్రి రాజుగారు కూలివాడిని పిలిపించి ఒరే మట్టిలో నీళ్లు జాస్తిగా ఎందుకు పోసావు అని అడిగాడు మహాప్రభో నా తప్పేమీ లేదు కుమ్మరాడు కడవమూతి పెద్దది చేశాడు అన్నాడు కూలివాడు రాజుగారు కుమ్మరాడిని పిలిపించి కుమ్మరాడా కుమ్మరాడా కడవమూతి పెద్దది ఎందుకు చేశావు అన్నాడు మహాప్రభో నా తప్పేమీ లేదు నేను కడవ చేసే సమయానికి నాట్యకత్తె ఆ పక్కగా వెళ్ళింది అన్నాడు కుమ్మరాడు రాజుగారు నాట్యకత్తెని పిలిపించి నాట్యకత్తె నాట్యకత్తె కుమ్మరాడి ఇంటి మీదుగా ఎందుకు వెళ్ళావు అన్నాడు మహాప్రభో నా తప్పేమీ లేదు కమసాలి నా నగ ఇవ్వటం ఆలస్యం చేస్తే అందుకు వెళ్ళవలసి వచ్చింది అన్నది నాట్యకత్తె రాజు కమసాలిని పిలిపించి కమసాలి కమసాలి నాట్యకత్తె నగ ఎందుకు త్వరగా ఇవ్వలేదు అన్నాడు మహాప్రభో నా తప్పేమీ లేదు కోమటి నాకు బంగారం ఇవ్వలేదు అన్నాడు కమసాలి రాజు కోమటిని పిలిపించి కోమటి కోమటి కమసాలికి బంగారం ఎందుకు ఇవ్వలేదు అన్నాడు కోమటికి ఏమి చెప్పడానికి పాలుబోక తెత్తెత్తే అన్నాడు కోమటే దొంగ చావుకి కారణమని తీర్మానించి కోమటిని తీయ ఆజ్ఞ ఇచ్చాడు వేరేవెంగళరాజు ఇంకే కోమటిని తీసే చోటికి తీసుకుపోయినారు కోమటిని తీస్తున్నారని తెలిసి జనం చూడ్డానికి తండోపతండాలుగా వచ్చారు రాజుగారు కూడా సపరివారంగా వినోదం చూడవచ్చాడు తీరా కోమటి మెడకు ఉచ్చు తగిలించబోయే సమయానికి జనంలో నుంచి ఒక కుర్రవాడు ముందుకొచ్చి ఆగండి ఆగండి ఆ కోమటిని ఉరితీయొద్దు వాడికి బదులు నన్ను ఉరితీయండి అని అరిచాడు వెర్రివెంగల రాజు ఆ కుర్రవాడిని పిలిచి నీకేం పోయే కాలం కోమటికి బదులు నువ్వెందుకు చేస్తానంటావు అని అడిగాడు అంటే ఆ కుర్రాడు చెప్పాడు కదా మహాప్రభో ఈ ముహూర్తంలో చచ్చిపోయినవాడు ముందు జన్మలో ఈ రాజ్యానికి రాజు అవుతాడు ఈ రాజ్యానికి రాజు కావాలనే ఆశతో నేను ఉరి తీయించుకుంటానంటున్నాను అంచేత దయ ఉంచి కోమటి బదులు నన్నే ఉరి తీయించండి అన్నాడు అనేటప్పటికీ గారికి చెడ్డ కోపం వచ్చేసింది ఆరి తప్పుడు విధవా చక్కగా ఉరి తీయించేసుకుని వచ్చే జన్మలో నా రాజ్యం కాజేద్దాం అనుకుంటున్నావా నేను ఒప్పుతాననేనా నీ ఉద్దేశం ఈ ఊరి ఇంకెవరూ పడ్డానికి వీల్లేదు మేమే పడాలి మళ్ళీ వచ్చే జన్మలో ఈ రాజ్యాన్ని మేమే ఏలాలి అందుచేత మమ్మల్ని తక్షణం ఉరి తీసివేయండి అని రాజుగారు భటులకు ఆజ్ఞాపించారు రాజాజ్ఞ దాటరానిది కదా అందుచేత రాజభటులు ఉరి స్తంభం నుంచి కోమటిని దింపేసి వెర్రివెంగల్ రాజుగారిని నిక్షేపంగా ఉరి తీసేశారు ఉపాయంగా కోమటి మరణదండం తప్పించిన కుర్రవాడు ఆ రాజ్యానికి రాజైనాడు స్వస్తి